తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అనే పదానికి ఈ యొక్క ఉదాహరణ నిదర్శనం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది ఇప్పటివరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరిగిన దాఖలు లేవు. వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, అలాగే పార్లమెంట్ సెషన్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 15 లోపే 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది సావోపతమైన నిర్ణయంగా భావించవచ్చు. మనకు లోటు బడ్జెట్ ఉన్నా కూడా అవన్నిటినీ ఖాతరు చేయకుండా ఇచ్చిన మాటకు ఎలాగైనా మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వారి మంత్రి బృందం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని పట్ల సామాన్య రైతులు కానీ చిన్న సన్నకారు రైతులు కానీ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ పలు గ్రామాలలో సంబరాలు కూడా జరుపుకున్న సందర్భాలు మనం నిన్న చూసాం. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైత పక్షపాతి అనేది మరోసారి నిరూపితమైంది. గత పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో 28,000 కోట్ల రూపాయలే ఇప్పటివరకు రుణమాఫీ కూడా సవ్యంగా జరగలేదు. అలాంటిది కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చిన 7 నెలల్లోనే 31,000 కోట్లు అనేది ఈ రైతు రుణమాఫీ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇంకా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రైతులకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ చేయడం అనేది చాలా మనకు చాలా హర్షించదగ్గ విషయం. గత ప్రభుత్వంలో రైతులపై చాలా చిన్న చూపు ఉండేది. వాళ్ళు కూడా చాలా వాగ్దానాలు చేశారు రైతుల పట్ల, కానీ ఏ వాగ్దానం కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు. అలాగే ఈ పార్లమెంటులో రేవంత్ రెడ్డి గారు 15 పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా పలు సభలలో చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా దాన్ని ఈజీగా అంటే హేళనగా మాట్లాడారు. అది అసాధ్యం, అది చేయడం సాధ్యం కాదు అని చాలా హేళనగా మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు. అలా అదే క్రమంలో హరీష్ గారు కూడా రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. ఒకవేళ మీరు ఇట్లా 2 లక్షల రుణమాఫీ 15 లోపు చేస్తే రాజీనామాకు నేను చేయడానికి కూడా సిద్ధంగా అన్నారు. కానీ ఇప్పుడు మా హరీష్రావు గారు మరి ఎక్కడున్నారో దాఖలు కనబడట్లేదు. వాళ్ళు మాటపై నిలుచుండే వ్యక్తులు కాదు కానీ ఒకవేళ మాటపై నిలుచుండే కనుక ఈ ఆయన చేసిన ఛాలెంజ్ను దృష్టిలో పెట్టుకొని వెంటనే రాజీనామా చేయవలసిందిగా మేము నిజామాబాద్ రూరల్ తరఫున గౌరవ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాల అనుసారం వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి విషయాన్ని రైతుల పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో కూడా రాజశేఖర డైంలో కూడా సావోపేత నిన్నతో 1 లక్ష రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరిగినది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా అంటే రాజశేఖర్ గారి ఆలోచనలకు పూర్తిగా సేమ్ అలాగే సమర్థిస్తూ రాజశేఖర రెడ్డి గారి ఇలాగ పేరు తీసుకొచ్చుకోవడం అంతకన్నా ఎక్కువ పేరు తీసుకొచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మంత్రుల బృందానికి కూడా మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నిజామాబాద్ రూరల్లో మన గౌరవ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారి ఆధ్వర్యంలో గత పాలన కన్నా ఇప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా, అలాగే ఎమ్మెల్యే గారు నిత్యం అందుబాటులో ఉండడం, ప్రజలతో కలవడం, అలాగే ఎలాంటి సమస్య ఉన్నా కానీ త్వరగతిన పరిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. మన రూరల్ ప్రజలు కూడా చాలా ఎమ్మెల్యే గారి పట్ల ఇలాంటి ఎమ్మెల్యేని మనం గెలిపించుకోవడం అనేది మంచి పరిణామంగా వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మున్ముందు కొనసాగిస్తామని ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మేము కూడా గ్రామంలో అలాగే మండల ప్రాంతంలో కూడా వారి ఆదేశాలు అనుసరిస్తూ ప్రజలకు ఇంకా చేరువగా ఉండి మంచి పనులు చేయడానికి ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం.